press meet to announce the ANR award. As you all know, Akineni Nageswara Rao garu had a very illustrious career, bringing pride and joy to the Telugu audiences of cinema. His life not only was the great contribution to cinema, but he also created Annapurna Studios, instituted the ANR award, and established Annapurna International School for Film and Media. His life seamlessly created all these institutions as well as contributions, and therefore it is natural for us to club many things in today's announcement. Is that when I came to the school, it was a blessing, it was a call from India, from home, and what best reason could I have to come back to India to serve Akineni family and Akineni's vision and young filmmakers in India, to help them out with international exposure. The word international, I took it very seriously when he came. And Annapurna International School of Film and Media, now we are going real big internationally. Hollywood advisors and advisors from Wall Street pretty soon joining us for MMBA program. And just wanted to share with you my joy. Thank you so much. Dadapu, 2004 lo Akineni Nageswara gariki oka alochana vachindi emtante Dada Palki award ye vidhanga jati sthayi lo inta pramukhyamaina award adhe rakamga nenu kuda Akineni Nageswara Rao National Award ane okati petti sthapinchi danni prati samvatsaram kuda jati sthayi lo oka గొప్ప కళాకారుని కానీ ఒక టెక్నీషియన్ కానీ వాళ్ళ సినీ పరిశ్రమ కాంట్రిబ్యూషన్ చూసి చేయాలని నిర్ణయించాను. ఆయన కోటి రూపాయలు ట్రస్ట్ క్రియేట్ చేసి డబ్బు పెట్టి 10 సంవత్సరం పర్పెచువల్ పర్మనెంట్ అన్నమాట. అది ఇంకా డబ్బు అట్నే ఉంటుంది, 10 సంవత్సరం వచ్చే ఇంట్రెస్ట్ ప్లస్ ఇంకా ఎక్స్పెన్సెస్ ఫ్యామిలీ ఖర్చు పెడతారు అని నిర్ణయించి దానికి అవార్డ్స్ కమిటీ చైర్మన్గా నన్ను కోరి నేను దానికి చైర్మన్గా ఉండడం జరిగింది. ఫస్ట్ ఇయర్ ఆ రోజుల్లో దేవానంద్ గారికి అవార్డు ఇచ్చాం. ఇప్పుడు మీరందరూ చూసే ఉంటారు దేవానంద్, తర్వాత వైజయంతమాల గారు, లతా మంగేష్కర్ గారు, ఇట్లా అందరూ హేమహేములు, హేమమాలిని, బాలచందర్, శ్యామ్ బెనిగల్, అమితాబ్ బచ్చన్, ఇట్లా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అద్భుతంగా ఉండి గొప్ప ఆర్టిస్ట్ కానీ స్టార్స్కి ఇచ్చాం అవార్డ్స్. ఆయన ఆఖరి రోజుల్లో కూడా ఆయన కోరిక ఏమిటంటే ఈ అవార్డు పర్పెచువల్గా ఉండాలి, దీన్ని కుటుంబ సభ్యులు శాశ్వతంగా దీన్ని నిర్వహించాలని కోరడం జరిగింది. ఆయన నాకు కూడా చెప్పడం జరిగింది. సో ఆయనకి నాగార్జున ఇస్ లైక్ ఏ కోహినూర్ డైమండ్ ఫర్ హిస్ ఫాదర్ పేరెంట్స్. సో ఆయన ఫాదర్ మాట నిలుపుకోవడం కోసం ఎంతో చక్కగా ముందుకు దీన్ని నిర్వహిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్ పోయినసారి ఆయనకు అవార్డు ఇచ్చారు. ఈసారి మనందరం తెలుగు జాతి గర్వించే విధంగా ఒక మహోన్నతమైనటువంటి క్రియేట్ చేసినటువంటి రాజమౌళి ఒక జాతీయ శైలే కాదు. అసలు నిజం చెప్పాలి అంటే ఒకప్పుడు తెలుగు వారు తెలుగు సినీ కళాకారులకి సినీ స్టార్స్కి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండేది కాదు. ఫస్ట్ టైం అఖిలేని నాగేశ్వరరావు గారు దేవదాసు సినిమాలో నటించిన తర్వాత అసలు ఏఎన్ఆర్ దిలీప్ కుమార్ చూసి వాట్ ఏ గ్రేట్ ఆర్టిస్ట్ స్టార్ అని చెప్పి ఆయన ప్రశంసించడం జరిగింది. అప్పటి నుంచి గుర్తింపు రావడం వచ్చింది. తర్వాత ఎన్టీఆర్ ఆయన జాతీయ స్థాయిలో రాజకీయంగా రావడం కానీ యాక్టర్ కానీ ఆయన పేరు వచ్చింది. ఇలా వీళ్ళిద్దరూ మన తెలుగు యొక్క పేరు తీసుకుని వస్తే ఇప్పుడు రాజమౌళి తెలుగు యొక్క ఖ్యాతిని ఒక జాతీయ స్థాయి కాకుండా వరల్డ్ స్థాయి, ఇంటర్నేషనల్ లెవెల్లో అంతర్జాతీయ స్థాయి కూడా వరల్డ్లో రష్యా కాదు అన్ని ఎన్నో దేశాలు, జపాన్, చైనా, అన్ని దేశాల్లో కూడా ఈ బాహుబలి సినిమాను క్రియేట్ చేసి అది ఎంతో ఖ్యాతి తీసుకుని వచ్చింది. భారత జాతికి గర్వించాల్సినటువంటి గొప్ప క్రియేటివ్ డైరెక్టర్, మేకర్ మన రాజమౌళి. సో ఆయనకి ఈసారి అవార్డు ఇవ్వాలని మేము నాగార్జున మేము డిసైడ్ చేయడం జరిగింది. దానికి మనం
మరో గర్వించే మా తెలుగు గొప్ప వ్యక్తి వెంకయ్య నాయుడు గారు. ఆయన ఈరోజు వైస్ ప్రెసిడెంట్ అంటే భారతదేశంలో రాష్ట్రపతి తర్వాత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి ప్రోటోకాల్ నెంబర్ 2 అవుతారన్నమాట. ఈరోజు ఆయన అంత స్థాయిలో ఉన్నాడు. ఆయన ఈ అవార్డు ఆయన చేతుల మీద గావిస్తే రాజమౌళి ఒకవైపు అంతర్జాతీయంగా పేరు తీసుకుని వచ్చాడు. మరి అటువంటి ఆయనకి మరి జాతీయ స్థాయిగా మన తెలుగు జాతి గర్వం పేరు తీసుకునేటువంటి వెంకయ్య నాయుడు గారి ద్వారా ఇప్పిస్తే చాలా బాగుంటుందని చెప్పి నేను నాగార్జున అనుకోవడం జరిగింది. ఇద్దరం గట్టిగా ఆయన్ని కోరాము. ఆయన కూడా నాతో ఢిల్లీలో చెప్పాడు, నాకు అఖిల నాగేశ్వర గారు నాకు ఎంత అభిమానం, నీకు ఖచ్చితంగా రావాలి, మరి ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ కాబట్టి నీకు ఎంత ప్రోటోకాల్స్ స్పెషల్గా ఫ్లైట్లు రావాలి, చాలా ఉండాలి, దానికంత ఫార్మాలిటీస్ ఏదో విధంగా చేస్తానని చెప్పడం జరిగింది. దాంతో ఇప్పుడు 17 ముందు ఒరిజినల్గా 20 చేయాలనుకున్నాము అఖిల నాగేశ్వర గారు జన్మదినోత్సవం చేయాలని. మరి ఆ రోజు వైస్ ప్రెసిడెంట్ గారికి 17 కన్వీనియంట్ అయింది కాబట్టి ఆయనకు మనం కన్వీనియంట్ రావడం ఇంపార్టెంట్ కాబట్టి ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వస్తున్నాడు కాబట్టి 17 వరకు సాయంకాలం మరి శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమం ఎంతో చక్కని స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాం. సో నాగార్జున్ని అభినందిస్తున్నాను. తన తండ్రి కోరిక మీదుగా ఈ యొక్క అవార్డుని పర్పెచువల్ చేసి ఎప్పుడు కూడా ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు అని ఇవ్వడం జరగాలని నిర్ణయించడం నేను ఎంతో ఆనందపడుతున్నాను. నేను నాకు అఖిల నాగేశ్వర గారి కుటుంబంతో ఎంతో సన్నిహితం, దాదాపుగా 40 సంవత్సరాలుగా మేము ఎంతో సన్నిహితంగా ఉంటూ ఉన్నాము. ఇది ఆత్మీయులు ఎంతో ప్రేమ అటువంటి అనుబంధం మా రెండు కుటుంబాలు కూడా. ఇది నాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి ఆయన ఏఎన్ఆర్ అవార్డు మళ్ళీ ఒక గొప్ప వ్యక్తికి మనందరం గర్వించి జనరల్ రాజమౌళికి ఇవ్వడం, అది కూడా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వడం జరగబోతుంది, చాలా సంతోషం. ఇంకేమన్నా ఇంకేంటంటే సో అన్నీ కవర్ చేసాం. ఏదైనా కానివ్వండి, దాదాపాల్కి అవార్డు ఏ విధంగా అయితే ప్రభుత్వం ఇస్తుందో ఏఎన్ఆర్ ట్రస్ట్ ద్వారా ప్రతిసారి కూడా అఖిల నాగేశ్వర గారు ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్ దానికి ఆ గౌరవం ఆ ఖ్యాతి ఎంతో ఆకాశ స్థాయికి వెళ్ళింది, చాలా సంతోషం. మరి మరొకసారి ఆఖరిగా నాగార్జున్ని అభినందిస్తూ ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నదానికి అభినందిస్తూ నాగార్జున్ మాట్లాడాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఏఎన్ఆర్ అవార్డు నాన్నగారి కళ, నాన్నగారి కోరిక, అలాగే అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా ఆయన కళ, ఈ రెండు ఇలా ఒకే రోజు జరుగుతూ మా అందరికీ చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇంతకుముందు జస్ట్ ఈ ఇయరే యాక్చువల్గా ఈ రెండు ప్రోగ్రామ్స్ని క్లబ్ చేస్తున్నాము. రీజన్ ఐ వాజ్ వెయిటింగ్ ఇంతకాలం అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా షుడ్ రేజ్ టు ద స్టాండర్డ్స్ ఆఫ్ ఏఎన్ఆర్ అండ్ ఐ బిలీవ్ ఆ స్టాండర్డ్స్కి వచ్చేసింది. అండ్ 100 స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అవుతున్నారు అండ్ ఈ సంవత్సరం చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు కానీ మా ఫ్యామిలీకి కానీ ఆనందం ఏంటంటే ది స్టూడెంట్స్ ఆర్ జస్ట్ నాట్ ఫ్రమ్ ఏపీ తెలంగాణ కాదు, దే ఆర్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా. మన దేశం నలుమూల నుంచి వస్తున్నారు. 75% ఆర్ ఫ్రమ్ అవుట్ సైడ్ హియర్ అండ్ ఇప్పుడు ఫారెన్ స్టూడెంట్స్ కూడా వస్తున్నారు అండ్ లాట్ ఆఫ్ కొలాబరేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. అండ్ మేము పెద్దగా దీన్ని మార్కెటింగ్ కూడా చేయలేదు, దిస్ వెంట్ బై వర్డ్ ఆఫ్ మౌత్. ఇక్కడ బాగుంది, ఎడ్యుకేషన్ బాగుంది అండ్ ఫ్యాకల్టీ బాగున్నారు, ఫెసిలిటీస్ బాగున్నాయి అండ్ ఇట్ ఈస్ ఎ రియల్ కాలేజ్ అట్మాస్ఫియర్ అండ్ ఎన్ని బాగున్నాయని వాళ్ళని అడిగితే ఎందుకు వస్తున్నారు అని అడిగితే వాళ్ళు చెప్పేది ఇదే. అండ్ ఐఎమ్ సో వెరీ హ్యాపీ ఆయన కళ ఇదవుతుంది. అండ్ అలాగే ఏఎన్ఆర్ అవార్డ్ ఎప్పుడు ఏ డేటు ఫలానా ఫలానా అని రకరకాలుగా జరుగుతూ ఉండేవి. అండ్ ఈసారి నాన్నగారి బర్త్డేకి చేద్దామని అనుకున్నాం, ఎందుకంటే ఆయన బర్త్డేకి పెద్ద పిల్లలు కానీ ఏమి కానీ మేము పెద్ద ఏమి చేసేదేం లేదు, ఇంట్లో కలిసి భోంచేసి ఆయన గురించి కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ. బట్ ఇది చేస్తే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఆయన రెండు కళ్ళు ఆయన పుట్టినరోజున జరుగుతున్నాయని. అండ్ అఫ్కోర్స్ 20th కుదరలేదు, ఇట్ ఈస్ నాట్ వీకెండ్ అయితే అందరికీ ఈజీ అవుతుంది 20th, బట్ అరౌండ్ 20th చేద్దామని ఇక నుంచి అనుకున్నాం.
and the media press have always been supporting ANR award AISFM ee rendittini eppudu gaani ramanna ventne vastaru support chestaru and I thank you for that and most of all I thank Subraman Reddy garu always been the support of our family maaku ఏ ఇబ్బంది వచ్చినా ఏమొచ్చినా నేను నాకేమైనా అడ్వైస్ కావాలన్నా సుబ్రహ్మ రెడ్డి గారికి ఫోన్ చేస్తాను ఇలా ఉందండి ప్రాబ్లం అని ఇలా ఉందంటే ఆయన వెంటనే దాన్ని సాల్వ్ చేస్తారు వెంటనే కారెక్కి వచ్చేస్తారు ఇంటికి అండ్ ఈజ్ నాన్నగారికి ఎంత క్లోజ్ ఫ్రెండో నాకు కూడా ఇద్దరికి అలాగే ఉంటుంది మా ఇద్దరి పరిచయం మా ఇద్దరి మధ్యన వయసు మా ఇద్దరి మధ్యన వయసులో కరెక్ట్గా ఆయన వయసు బట్ స్టిల్ ఓ ఆయనతో ఎలా బిహేవ్ చేయాలో తెలుసు నాతో ఎలా ఉన్నా బిహేవ్ చేయాలో తెలుసు అండ్ చాలా విషయాల్లో నాకేమన్నా నాన్నగారితో ఉన్నప్పుడు నాన్నగారికి ఏమన్నా చెప్పాలి అంటే నేను చెప్పలేకపోతే ఈయనతో చెప్పించేవాడిని అండ్ అంత చనువు నాకు ఆయన అంటే సుబ్రహ్మ రెడ్డి గారు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ వీఆర్ సో హ్యాపీ ఈసారి ఏఎన్ఆర్ మన రాజమౌళి గారికి వెళ్తుందని అండ్ రాజమౌళి గారితో ఇప్పటి నుంచే కాదు నాకు ఎప్పటి నుంచో ఆయనతో పనిచేయాలని ఒక ఇష్టం బాగా ఎప్పుడూ కుదరలేదు బట్ రాజన్న అనే సినిమాలో ఆయన నన్ను ఒక కొన్ని పోర్షన్స్ డైరెక్ట్ చేశారు అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే ఆయన డైరెక్ట్ చేసిన పోర్షన్స్ ఆ ఫిల్మ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ మై కెరియర్ అండ్ ఆయన రాజమౌళి గారు కానీ ఆయన ఫ్యామిలీ కానీ వాళ్ళ ప్యాషన్ చూస్తే సినిమా బట్టి అండ్ వాట్ హీ హస్ డన్ ఇస్ ఫెంటాస్టిక్ ఎక్సలెన్స్ ఇన్ సినిమా అండ్ మన తెలుగు వాళ్ళందరూ గర్వపడే తగ్గ సినిమా బాహుబలి అంటే తీద్దాము సినిమా అంటే సరిపోదు కళ కంఠం సరిపోదు దాన్ని కళను నిజం చేయడం అనేది చాలా కష్టం అండ్ రాజమౌళి గారు ఇక్కడెక్కడో డ్రీమ్ చేయలేదు అక్కడెక్కడో కలగన్నారు అండ్ ఎవరూ ఊహించలేదు ఏంటి ఈయనేంటి ఈయన ప్లాన్ ఏంటి ఇదేంటి బాహుబలి ఏంటి ఏమవుతుందని అండ్ అందరికీ ఏం చేయాలా చప్పట్లు కొట్టాలా ఏం చేయాలా ఎలా అనాలి తెలియక జస్ట్ బాహుబలి రాజమౌళి అంటున్నారు అండ్ రియలీ బాహుబలి రాజమౌళి ఫెంటాస్టిక్ థ్యాంక్ యూ వెరీ మచ్ క్వశ్చన్ కూడా ఇది అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది కూడా చాలా గర్వకారణంగా ఉంటుంది అంటే యానిమేషన్ ఎడిటింగ్ స్టోరీ డైరెక్షన్ సినిమాగ్రఫీ ఫోటోగ్రఫీ అన్ని రంగాల్లో కూడా ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ బహుశా నాకు తెలిసి ఎక్కడ లేదు ఇక్కడ బ్రహ్మాండంగా ఇక్కడ 550 మంది స్టూడెంట్స్కి అన్నపూర్ణ స్టూడియో అన్నపూర్ణ ఈ ఇన్స్టిట్యూట్ చేయడం చాలా సంతోషం దాన్ని కూడా నేను నాగార్జున అభినందిస్తున్నాను చాలా సంతోషం